హై ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఇంపార్టెంట్ టెక్నాలజీకి సంబంధించి టిప్స్ ఏమైనా ఉంటే చెప్తాను అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తాను మెయిన్గా సో ఇప్పుడు దీంట్లో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అసలు బ్లాక్ చైన్ జాబ్ అనేది ఇలా వస్తుంది బ్లాక్ చైన్ గురించి అంటారు టెక్నాలజీస్ గురించి మాట్లాడతారు జాబ్ నిజంగా కొట్టడం ఎంత చాలా కష్టమైన పనా లేకపోతే ఈ స్టెప్స్ తీసుకుంటే ఈజీగా జాబ్ సెక్యూర్ చేయగలను లేకపోతే తీసుకోగలను ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వగలను అన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా నేను కొన్ని బేసిక్ టిప్స్ చెప్తాను అంటే ఇవి ఇంప్లిమెంట్ చేస్తే జాబ్ అని కాదు బట్ మెయిన్లీ ఇలా చేస్తే కనుక మోస్ట్లీ ట్రై చేస్తే కనుక కొట్టచ్చు బేస్డ్ ఆన్ మై కోలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ తోటి తీసుకున్న పాయింట్స్ ఇవి సో మెయిన్ బ్లాక్ చేయిన్ ఏంటంటే ఇది చాలా ఫ్యాసినేషన్ డెవలప్మెంట్ మొబైల్ అప్లికేషన్స్లోని క్రిప్టో కరెన్సీస్ గురించి అన్నీ ఉంటాయి కదా సో బేసిక్గా దాని గురించి అర్థం చేసుకున్నప్పుడు క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటి షార్ట్ రివ్యూస్ ఏమైనా ఉంటే చూసి ఏదైనా ఛానల్స్ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని టెలిగ్రామ్ యాప్ ఉంది కదా దానికి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి అందులో మనం సబ్స్క్రైబ్ అయ్యి దాని గురించి అర్థం చేసుకొని తెలుసుకోవటం ఇంకా ఏంటంటే ఏమన్నా ట్రేడింగ్ ఉంటే కనుక ఎంగేజ్ అవటం బేసిక్ బ్లాక్ జాన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ క్రిప్టో కరెన్సీస్ గురించి వచ్చింది కదా సో అందుకని చెప్పి మనం ట్రేడింగ్ నేర్చుకోవాలి ట్రేడింగ్ అర్థం అవ్వాలి స్టడీ డాక్యుమెంట్స్ చదవండి దాని గురించి బుక్స్ ఉన్నాయి ట్రేడింగ్ గురించి మార్కెట్ అనాలిసిస్ కూడా చేయచ్చు అవన్నీ మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ చార్టింగ్ అంటే ఏంటి ఇండెక్సెస్ అంటే ఏంటి ఇంక ఇలాంటివన్నీ నేర్చుకున్నాక మీకు క్రిప్టో కరెన్సీస్ గురించి కొద్దిగా బేసిక్ ఐడియా వస్తుంది అలాంటి ఫీచర్స్ అన్నీ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి ప్రాక్టికల్గా ఏదైనా చదవటం కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ అర్థం చేసుకున్నాక ట్రేడింగ్ స్టార్ట్ చేయండి బోరింగ్ అయినా మీకు ఇంట్రెస్ట్ స్లాప్ అయినా ఒకసారి జస్ట్ అర్థం చేసుకోండి సో అవన్నీ అర్థం చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ ఫేజ్ అయినప్పుడు ఈజీగా ఉంటుంది కొద్దిగా మాట్లాడగలరు అట్లీస్ట్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ వేసినప్పుడు నేను ఇలాగా నాకు ఈ తెలుసు ఇది తెలుసు ఈ ఇలా క్రిప్టోకరసీస్తో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి అది ఇలాగా స్పీడ్ అయింది మార్కెట్లోని సో ఇలాంటివన్నీ మనం ఒక అండర్స్టాండింగ్ అడాప్టబిలిటీ ఉంటుంది సో ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వచ్చు బేసిక్గా మీకు కానీ మీకు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అలవాటు అవుతుంది కదా తెలుస్తుంది కదా బేసిక్గా కాబట్టి అటెండ్ అవ్వడం తప్పేం లేదు అటెండ్ అవ్వండి సో బ్లాక్ చైన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అప్లికేషన్స్ ఏమేమి వాడుతున్నారు లేకపోతే కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా తెలుస్తూ ఉంటారు ఆ తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూస్ ఫేస్ అయినప్పుడు మీలో మీకు ఒక మోటివేషన్ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఫెయిల్ అవుతాయి కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నా అని చెప్పి మళ్ళీ 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 ఎక్కువ అటెండ్ అవుతుంటారు సో అరంగ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఒక స్టడీ ప్లాన్ అనేది మీకు అర్థమవుతుంది సో ఆర్టికల్స్ చదవండి బేసిక్గా నేను చెప్పినట్టు టెక్నికల్ డాక్యుమెంట్స్ ఏమైనా చదవండి క్రిప్టోగ్రఫీ గురించి అంటే ఏంటో చదవండి అప్లికేషన్స్ ఏమైతే బ్లాక్ చేయని రన్ అవుతున్నాయో అవన్నీ అర్థం చేసుకోండి అందులో క్రిటికాలిటీ ఏంటో అబోటస్ పేజ్లో ఫీచర్స్లో ఉంటాయి లేకపోతే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి అసలు క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంటే ఏంటో మొత్తం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఆ బిహేవియర్ ఏంటి ఆ రీజన్స్ ఏంటి ఆ ప్రైస్ చేంజెస్ ఏంటి ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఒక టూ మంత్స్ అయినా చూడండి ఇవన్నీ మినిమం మినిమం నాలెడ్జ్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్కి అర్థం మీరు ప్రాజెక్ట్స్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలరు సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో బేసిక్గా ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ నిజంగా కొడితే కనుక జాబ్ ఆ తర్వాత మీకు ఇవన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక మీరు ప్రా ప్రాజెక్టులో కనీసం పార్టిసిపేట్ చేయగలరు ఓకే వాడు ఏం చేస్తున్నాడో మీకు అర్థం ఉంది అసలు ప్రాజెక్ట్లో ఏముందో అర్థం అవుతుంది కనీసం మినిమం స్టార్టింగ్ సో ఒకసారి మీకు అర్థమవుతే మీకు ఈజీ అయ్యే కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళచ్చు సో ఏమన్నా ఇంట్రెస్టింగ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి ఎవరిని ఉంటే ఇంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంది సో ఇవన్నీ మేనేజ్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది మినిమమ్ టు మినిమమ్ ట్రై చేసి మనం హిట్ చేయొచ్చు ఎందుకంటే బ్లాక్ చైన్లో అందరూ వస్తాయి అందరూ ఈ మధ్య నేర్చుకుంటున్నారు అది బాగా వినిపిస్తుంది ఫ్యూచర్ కూడా చాలా ఎక్కువ బాగుంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది బ్లాక్ చైన్లో చాలా తక్కువ మంది ఉంటారు సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇవన్నీ తీస్తే కనుక వీ కెన్ అట్లీస్ట్ గో హెడ్ అండ్ స్టార్ట్ అనమాట Okay, thank you.